హలో వెల్కమ్ టు ఏకేస్ఐఎస్ ఇప్పటి వరకు చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ టూ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కీమ్స్ ఏం చదవాలి అండ్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానివి చదవాలా లేదంటే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత స్కీమ్స్ అనేటువంటివి చదవాలనేటివి చాలామంది అడిగారు ఈ కాంటెక్స్ట్లో నేను కూడా చాలా సందర్భాల్లో జూన్ ఫోర్త్ వరకు వెయిట్ చేయండి ఒకవేళ కొత్త ప్రభుత్వం పార్టీ ఏర్పాటు చేసినట్టే మీన్ కొత్త పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టయితే ఖచ్చితంగా స్కీమ్స్ అనేవి మారే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించినటువంటి పేర్లు కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది ఈ కాంటెక్స్ట్లో రిజల్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాతనే నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రీసెంట్గా టీడీపీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నుంచి అక్కడ ఉన్నటువంటి ఆరు గ్యారంటీలు లేదంటే సూపర్ సిక్స్ అనేటువంటి కాన్సెప్ట్తో రావడం జరిగింది సో ఈ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి ఏంటి అండ్ విడమర్చి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటివి మేనిఫెస్టో ప్రకారంగా మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటాం అండ్ ప్రభుత్వం కంప్లీట్గా ఏర్పాటు అయిన తర్వాత వీటికి పేరు మార్పు కావచ్చు లేదంటే ఎలిజిబిలిటీస్ ఇంకా రావాల్సి ఉంది అండ్ మనం వచ్చేంతవరకు వెయిట్ చేయకుండా ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి తర్వాత ఏవైనా యాడ్ ఆన్స్ ఉంటే యాడ్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటే అప్పుడు చేసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ మొదటగా ఈ న్యూ స్కీమ్స్ అనేటువంటివి కొత్తగా వచ్చేటువంటి ప్రభుత్వం తీసుకురాబోతుంది ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వమైనా తన మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాటిని స్కీమ్స్ రూపంలో తీసుకొచ్చి ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ కాంటెక్స్ట్లో సూపర్ సిక్స్ అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తర్వాత సో ఈ యొక్క సూపర్ సిక్స్ మొత్తం ఆరు గ్యారంటీలు లాగా తీసుకురావడం జరిగింది సో ఎవరు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ లేదా నిరుద్యోగ యువత అందరికీ కూడా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇస్తాము అని చెప్పేసి మనకి మేనిఫెస్టోలో పెట్టారు సో ఇక్కడ ఉద్యోగ కల్పనలో భాగంగా అటు గవర్నమెంట్ జాబ్స్ అదేవిధంగా ప్రైవేట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ అనేటువంటి ఇండస్ట్రీసు కంపెనీస్ తీసుకురావడం ద్వారా వస్తాయి నా అవి కొంచెం లేట్ అయినప్పటికీ కూడా తక్షణమే ప్రభుత్వం నుంచి నిరుద్యోగులందరూ కూడా ఆశించేది ఏమిటి అంటే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది డిఎస్సి కావచ్చు కొత్తగా రాబోయేటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ ఇతర పోస్టుల కోసం ఆర్ ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటివి కంప్లీట్ అవ్వలేదు మరి ఎట్లా తీసుకొస్తారంటే ఇవి త్వరగా కంప్లీట్ చేసి లేదంటే ఈ డిసెంబర్ కల్లా ప్రజెంట్ ఉన్నటువంటి ప్రాసెస్ అంతా కూడా ఏవైతే ఎగ్జామ్స్ పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మేబీ నెక్స్ట్ ఇయర్ జనవరికో లేదంటే మార్చికో కొత్తగా క్యాలెండర్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఎవరైతే కొత్తగా రీసెంట్గా అవుట్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి అండ్ అదేవిధంగా స్కూల్కి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు స్కూల్కి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థికి కూడా సో గతంలో అమ్మఒడి అనేటువంటి పథకం ప్రతి మదర్కి ఇచ్చేవాళ్ళు మదర్కి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నా సరే పదిహేను వేలు మాత్రమే ఇచ్చేవారు కానీ రీసెంట్గా వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లలు ఎంతమంది స్కూల్కి వెళ్ళినట్టయితే వారి అంటే కౌంట్ చిల్డ్రన్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నట్టయితే ఇద్దరికి కలిపి ముప్పై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఇస్తారు సో దీన్ని మనకి అమ్మకు వందనం అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది అమ్మకు వందనం అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది ఈ స్కీమ్ నేము తర్వాత మనకి ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అనేటువంటిది సో రైతు భరోసా అనేటువంటిది తీసుక గతంలో ఎన్టీఆర్ రైతు భరోసానో లేదా ఇట్లా పెట్టేవాళ్ళు సో ఇక్కడ కూడా పేరు మార్చినా సరే అక్కడ పథకం అంతా కూడా కొంత కామన్గా ఉంది ఈవెన్ టీడీపీ ప్రభుత్వం కూడా గతంలో రైతులకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని కొంతమేర పెంచిందని చెప్పొచ్చు గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఉంది ఇప్పుడు ఇరవై వేల మేరకు గత ఈ యొక్క కొత్తగా ఏర్పడబోయేటటువంటి టీడీపీ ప్రభుత్వం తీసుకురాబోతుంది తర్వాత ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు మరి ప్రతి మహిళకి అన్నారు కదంటే ఏజ్ గ్రూప్ ఏమైనా ఉందా అంటే ఎస్ పంతొమ్మిది సంవత్సరాలు దాటినటువంటి వయసు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అంటే నైన్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం తరపు నుంచి తర్వాత ప్రతి ఏడాది ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు సో ప్రతి ఇంటికి కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి అంశం తర్వాత రోజుల్లో మేబీ ఇక్కడ ప్రతి ఒక్క వైట్ కార్డ్ హోల్డర్ లేదంటే రేషన్ కార్డ్ హోల్డర్కి ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్స్ అనేటువంటివి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది నా దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ యొక్క ఎలిజిబిలిటీ ఇంకా రాలేదు కాబట్టి మనం వెయిట్ చేసి ఉండాలి ఒకసారి మొత్తం కూడా పథకాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఇది బేసిక్ డీటెయిల్స్ అవగాహన కోసం మాత్రమే తర్వాత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం రీసెంట్గా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది కర్ణాటక ఇంట్రడ్యూస్ చేసింది తెలంగాణ తర్వాత ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకురాబోతుంది ప్రతి మహిళలకి ఉచితంగా వితిన్ ద స్టేట్ ఎక్స్ప్రెస్ బస్సు ఆర్డినరీ బస్సులో ఉచితంగా ఇవ్వబోతున్నారు ఈ యొక్క బస్సు ఫెసిలిటీ తర్వాత యువతకి ఇప్పటి అసలు యువత ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో చాలా కీలక పాత్ర పోషించడం జరుగుతుంది ఈ కాంటెక్స్ట్లో అసలు కొత్తగా వచ్చేటువంటి టీడీపీ ప్రభుత్వం యువతకి ఏం చేయబోతుంది తన మేనిఫెస్టోలో పెట్టింది అండ్ యువత ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క స్కీమ్ నుంచి యువతకు సంక్షేమం పరిగణన మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకున్నట్టయితే మెగా డిఎస్సి అనేటువంటిది రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఘంటా పదంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వబోతున్నాను మెగా డిఎస్సి అంటే భారీగా కొన్ని వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాను నోటిఫికేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటుగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనేటువంటిది యూత్ అందరికీ కూడా ఇస్తాను సో దట్ మీరు ప్రిపేర్ అవ్వండి అన్నట్టుగా కూడా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది సో ఈ కాంటెక్స్ట్లో ప్రతి ప్రాంతాన్ని కూడా అంటే ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి కోసం ఉద్యోగ కల్పన కోసం ఈ యొక్క ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లను కూడా ఏర్పాటు చేస్తానని కూడా తన మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం జరిగింది ఈ మేనిఫెస్టో అనేది అటు జనసేన ప్లస్ టీడీపీ ఇద్దరూ కూడా కలిసి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో అండ్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది సో దట్ మనకి ఎంఎస్ఎంఈలకి ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా భవిష్యత్తులో నైపుణ్యాభివృద్ధి అంటే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టబోతున్నారు ఈవెన్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంత అదనంగా చేర్చి మళ్ళీ కొత్తగా తీసుకురావడం జరుగుతుంది క్రీడ క్రీడల విషయంలో కావచ్చు డిజిటల్ లైబ్రరీస్ ఏర్పాటు చేయడం కావచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని కూడా మేము కంటిన్యూ చేస్తాము ఎందుకంటే ఎన్డీఏ అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ అనేవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది దాన్ని రాష్ట్రాలు ఆమోదించి ఏ రాష్ట్రంలో ఆమోదిస్తే ఆ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నెక్స్ట్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి దీన్ని మళ్ళీ ఆర్థిక సర్వే చేసి సో ఎవరైతే అగ్రవర్ణ పేదలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది అండ్ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్లీ విద్యకు సంబంధించి ఎలాంటి హామీలు ఇచ్చారు అంటే కేజీ టు పీజీ అంటే ఉచిత విద్య అనేది పీజీ వరకు కంప్లీట్గా ఇస్తాము ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని కంప్లీట్ కంటిన్యూ చేస్తాము సిలబస్ని కూడా రివ్యూ రివ్యూ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత రాష్ట్రంలో అనేక స్కూళ్ళు మూతపడడానికి కారణమైనటువంటి జీవో నెంబర్ నూట పదిహేడు రద్దు అదేవిధంగా మూతపడినటువంటి పాఠశాలలను పురావృతం చేస్తాను పునః ప్రారంభిస్తారు అని చెప్పేసి కూడా మనకి మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు సో నూట పదిహేడు జీవో రద్దు చేస్తున్నట్టు క్లోజ్డ్ అయినటువంటి స్కూల్స్ మొత్తాన్ని కూడా రీఓపెన్ చేస్తున్నట్టు కూడా మెన్షన్ చేశారు బీసీలకు సంబంధించి ఆర్థిక అభివృద్ధి ఉపాధికి ప్రోత్సాహకాలు అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి దామాషా పద్ధతిలో కార్పొరేషన్ల నిధులు ఏర్ రేషనలైజ్డ్ ప్రకారంగా ప్రతి కార్పొరేషన్కి ఫండ్స్ అలొకేట్ చేస్తారు స్వయం ఉపాధికి ఐదేళ్ళ కాలంలో రూపాయలు పదివేల కోట్ల వ్యయం అనేది అంటే అలెకేషన్స్ చేస్తాము రాబోయేటువంటి పది సంవత్సరాల్లో రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్కి ఇస్తాం కానీ మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రూపాయలు ఐదు వేల కోట్లతో ఆదరణ పథకం ఆదరణ పథకం అనేటువంటిది పునఃప్రారంభిస్తామని చెప్పేసి కూడా మనకి మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి మహిళా సంక్షేమం సో ఉమెన్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి ఎగ్జామినేషన్లో హాట్ టాపిక్గా ఎగ్జామినర్కి ఎక్కువగా ఉంటాయి ఈ కాంటెక్స్లో వడ్డీ లేని రుణం అనేటువంటిది ఇప్పుడు ఇస్తున్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారికి ఎస్ఎస్జీస్ అంటాం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మూడు వేల రూపా అంటే మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణం అనేటువంటిది ఇస్తున్నారు ఒక గ్రూప్కి సంబంధించి ఇప్పుడు దాన్ని పది లక్షలకు సంబ పది లక్షలకు పెంచబోతున్నారు వడ్డీ లేకుండా సో లోన్ అనేటువంటిది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేటువంటివి ఎస్హెచ్జీస్కి ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మనకి మెన్షన్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా ప్రత్యేక పథకం ద్వారా పి ఫోర్ మోడల్లో మహిళలకి ఆర్థికంగా బలోపేతం చేస్తాం ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది అండ్ అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గ్రాటిటీ ఈ యొక్క చెల్లిస్తాం అంటే ప్రభుత్వం అనేది జీతంతో పాటు గ్రాటిటీ అనేటువంటిది రెండు శాతం గ్రాట్యుటీ చెల్లిస్తామని చెప్పేసి కూడా మనకి చెప్పడం జరిగింది రెండు శాతం మనం మెన్షన్ చేయలేదు బట్ సాధారణంగా అట్లా ఇస్తారనమాట ఆశా వర్కర్ల వర్కర్లకి కనీస వేతనం అనేటువంటి పెంపు హాస్టల్ వసతి ఎవరైతే చదువుకుంటున్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి స్త్రీలు ఉంటారో అంటే వర్కింగ్ ఉమెన్స్కి హాస్టల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ విద్యార్థులకి కళలకు రెక్కలు అనేటువంటి పథకం సో ఆదరణ పథకం ఒకటి కళలకు రెక్కల పథకం ఒకటి ఉచిత బస్సు పథకం ఒకటి ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి కళలకు రెక్కల పథకం ద్వారా రుణాలు అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు అనమాట అండ్ పండుగలకు పిల్లలకు ఏవైతే ఆల్రెడీ షాదీ అండ్ మ్యారేజ్ సమయంలో కళ్యాణ లక్ష్మి ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా మళ్ళీ రీ రీ పునరావృతం చేయడం జరుగుతుంది సామాజిక భద్రత పెన్షన్లు సో మనకి ప్రతి ప్రభుత్వం కూడా పెన్షన్స్ అనేటువంటి రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో హామీలు ఇచ్చి పెంచడం జరిగింది ప్రజెంట్ ఏపీలో మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంటే ఇప్పుడున్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏంటంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ చెప్పడం జరిగింది ఈ యొక్క పెన్షన్ మొత్తాన్ని కూడా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి తీసుకొస్తాం అంటే గతంలో ఇవ్వనటువంటి పెన్షన్స్ కలిపి నాలుగు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది దివ్యాంగులకి ఆరు వేల రూపాయల పెన్షను అండ్ పూర్తి స్థాయిలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఆన్ బెడ్ ఉంటారో అంటే కనీసం మంచం మించి లెగ లెగవలేనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి పదిహేను వేల రూపాయల పెన్షను కిడ్నీ తలసేమే వారికి పదివేల రూపాయలు పెన్షన్ అనేటువంటి ఇవ్వడం జరిగింది అండ్ పేదలందరికీ నాణ్యమైనటువంటి ఇల్లు ఎవరికైతే స్థలాలు ఇచ్చారో ఇల్లు కట్టిస్తాం ఎవరికైతే స్థలాలు ఇవ్వలేదో స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా నిర్మించి ఇస్తాం దీనికి పథకం పేరు పెట్టాల్సింది కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పట్టణాల్లో అయితే రెండు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంటు పట్టణ పట్టణాల్లో టౌన్స్లో అయితే రెండు సెంట్లు భూమి అనేటువంటిది ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తాము అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది పక్కా ఇల్లు మంజూరు చేసి పట్టా అనేటువంటిది ఆ యొక్క లబ్ధిదారుడి లబ్ధిదారుడికి ఇస్తున్నట్టు కూడా ఆరు ఇచ్చేటట్టు కూడా ప్లాన్స్ మనకి ఇవ్వడం జరిగింది సో ఇది ప్రజెంట్ ఉన్నటువంటి టీడీపీ అండ్ జనసేన మేనిఫెస్టో దీన్నే ప్రామాణికంగా తీసుకొని స్కీమ్స్ అనేటువంటి రూపకల్పన చేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని వీటిల్లోనే ఎక్కువగా పేరు అటు ఇటుగా మారొచ్చేమో కానీ కాన్సెప్ట్ అంతా కూడా ఇదే ఉంటుంది సో ఎగ్జామినేషన్కి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఇన్ నైస్ డే